నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి రేణుకా జలదంకి గారు రచించిన ఒక చక్కటి కథను విందామండి. నేటి సమాజంలో ఆడపిల్లలు చిన్నపిల్లలు ఇంట బయట ఎదుర్కొంటున్న ఒక సమస్యను గురించి గళమెత్తాల్సిన సమయం వచ్చింది అని తెలియపరిచే కథ ఇది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. చాలా సీరియస్ మ్యాటర్, మాట్లాడాలి. రేపు ఆదివారం మా ఇంటికి రండి, లేదా మనం నలుగురం ఎక్కడ మీట్ అవ్వాలో మీరే చెప్పండి, కలుద్దాం. రేఖ నుండి వచ్చిన ఈ మెసేజ్ మిగిలిన ముగ్గురు స్నేహితుల్ని ఒక విధంగా కలవరపెట్టిందనే చెప్పాలి. ఎప్పుడూ సరదా సరదా మెసేజెస్తో నవ్వుతూ నవ్విస్తూ ఉండే రేఖ నుండి ఇంత సీరియస్ మెసేజ్ వాళ్ళు ఎప్పుడూ అందుకోలేదు. రేఖ, భారతి, సుప్రజ, సుజాత నలుగురు బాల్యం నుండి స్నేహితులు. నలుగురు బీటెక్ వరకు కలిసి చదువుకున్నారు. వైజాగ్లో బాల్యం, చదువు గడిచిపోయింది. పెళ్ళిళ్ళు జరిగే క్రమంలో కొంతకాలం విడిపోయినప్పటికీ అందరికీ పెళ్ళిళ్ళైన తర్వాత మాత్రం నలుగురు కూడా హైదరాబాద్లో స్థిరపడటంతో వారి స్నేహం మరింత గాఢంగా పెనవేసుకుపోయింది. హైదరాబాద్లో తలో ఒక మూల ఉన్నప్పటికీ నెలకొకసారైనా కలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఫోన్లో పలకరించుకుంటూనే ఉంటారు. ఏంటంత సీరియస్, ఫోన్లో చెప్పొచ్చు కదా అన్న స్నేహితురాళ్ల ప్రశ్నకు రేఖ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆదివారం కలుద్దాం అంతే అంది. ఆదివారం అంటే పిల్లలు, శ్రీవారు ఇంట్లోనే ఉంటారు. వదిలి వెళ్ళటం అంటే కష్టమైన పనే. కానీ రేఖ మెసేజ్ కంగారు పుట్టించడంతో ముగ్గురు ఇంట్లో పతిదేవుళ్లను ప్రాధాయపడి ఓ 2 గంటల పాటు పిల్లల్ని చూసుకోమని చెప్పి తలో దిక్కు నుండి బయలుదేరి కాస్త ముందు వెనకగా అమీర్పేటలో ఉన్న రేఖ ఇంటికి చేరుకున్నారు. నేత్ర ఎక్కడా? రేఖ కూతురునుద్దేశించి అడిగింది సుజాత. రాహుల్ బయటకు తీసుకువెళ్ళాడు, చెప్పింది రేఖ. ఇప్పుడు చెప్పవే ఏమిటి అంత ముఖ్యమైన విషయం? నలుగురు తీరిగ్గా హాల్లో సోఫాలో ఆసీనులైన తర్వాత అడిగింది సుప్రజ. మనం 6th క్లాస్ చదివేటప్పుడు పీఈటీ మాస్టర్ మీకు గుర్తున్నారా? అడిగింది రేఖ. ఎందుకు గుర్తులేదు, మర్చిపోయే బాపత ఆయన, వ్యంగ్యంగా అంది సుజాత. ఓ రోజు నువ్వు 8th క్లాస్ చదివేటప్పుడు మీ నాన్నగారితో కలిసి విజయవాడ పెళ్లికి వెళ్ళేటప్పుడు వెనక సీట్ల వ్యక్తి గుర్తున్నాడా భారతి? సూటిగా అడిగింది రేఖ భారతిని. లక్షణంగా గుర్తున్నాడు, అయినా ఎందుకు అడుగుతున్నావు? విచిత్రంగా చూసింది భారతి. మనం పార్కుకు వెళ్ళి ఆడుకునేవాళ్ళం, అక్కడికి వచ్చే పక్కింటి అంకులు గుర్తున్నాడా? రేఖ ఉన్నపళ్ళంగా తమని రమ్మని ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తుందో తెలియక కంగారు పడ్డారు వాళ్ళందరూ. గతం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ప్రాణ స్నేహితులు 4 గతంలోకి జారుకున్నారు. అవి ప్రభుత్వ బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రోజులు. బాలికల పాఠశాల అయినందువలన సంగీతం, కుట్టు, పీఈటీ క్లాసులు కూడా ఉండేవి. సహజంగా ఆటలంటే ఇష్టం కావడంతో వారంలో ఉన్న 4 పీఈటీ క్లాసులకు తప్పనిసరిగా హాజరయ్యేవారు పిల్లలందరూ. అప్పుడే కొత్తగా వచ్చారు జోసెఫ్ మాస్టరు. నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆటలు కూడా చక్కగా ఆడించేవారు. ఆ క్రమంలోనే మాస్టర్ గురించి పిల్లల్లో ఓ ప్రకంపన కూడా మొదలైంది. పీఈటీ సారు ఆటలాడించే నేపథ్యంతో అమ్మాయిల శరీరాన్ని ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారని అమ్మాయిల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. 6వ తరగతి కాబట్టి ఎక్కువ మంది పిల్లలు చిన్నపిల్లల్లా ఉండేవారు. ఓ 4-5 మాత్రం కాస్త వయసుకు మించి కనిపించేవారు. మాస్టరు ఎక్కువగా ఆ పెద్దగా కనిపించే పిల్లలకే ఆట వస్తువులన్నీ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు అప్పగించేవారు. రింగ్ బాల్స్, ఫుట్బాల్స్ లాంటి రకరకాల ఆట వస్తువులన్నీ వాళ్లే తీసుకుని వచ్చి పిల్లలందరికీ ఇవ్వటం. క్లాసు పూర్తయిన తర్వాత వాళ్లే తిరిగి వాటిని రూమ్లో పెట్టి తాళాలు వేసి ఆ తాళాలు మాస్టర్కి అప్పగించడం చేసేవారు. ఓ రోజు సుజాత ఇంటికి వెళ్తూ ఉండగా అదోల అన్యమనస్కంగా కనిపించడంతో ముగ్గురు ఏమైంది ఏమైంది అని అడిగి బలవంతం చేయటంతో సుజాత పెద్దగా ఏడవటం ప్రారంభించింది. పీఈటీ మాస్టరు చాలా బ్యాడ్, నేను ఈరోజు బాల్స్ అన్ని లోపల పెట్టడానికి వెళ్తే నన్ను పట్టుకున్నాడు, చెయ్యి కొరికి పరిగెత్తాను, చిచ్చి. మాస్టర్ చేతులు తనను చుట్టుకుని ఉన్నట్లే కుడి చేతిని భుజం నుండి ముంజయ్యి వరకు ఎడం చేత్తో కంపరంగా విదిలిస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. అనుకుంటూ కాసేపు ముగ్గురు ఏమీ మాట్లాడలేకపోయారు. మీ అమ్మకు చెప్దామా అంది సుప్రజ. అమ్మో, మా అమ్మ చంపేస్తుంది, అసలు నువ్వెందుకు వెళ్ళావు ఎవరూ లేకుండా అంటుంది. కళ్ళు పెద్దవి చేసింది 12 సుజాత. నాన్నకు చెప్తేను? స్కూల్కి వచ్చి గొడవ చేసేస్తారు, ఇంకా భయపడిపోయింది. మీ నాన్నమ్మ?
మా నాన్నమ్మైతే స్కూలే మానేయమంటుంది. విషయం నలుగురి మనసుల్లో ఓ మూలన దాచేశారు. కానీ తర్వాత సుజాత చాలా డల్గా తయారైంది. చదువులో కూడా వెనకబడింది. ఏదో ఒక సాకుతో స్కూలుకు వెళ్లకుండా ఉండాలని చూసేది. నాకు ఆ మాస్టర్ని చూస్తుంటే స్కూల్కి రావాలనిపించటం లేదు అని ఏడ్చేది. ఓ సంవత్సరానికి జోసెఫ్ మాస్టరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు వారంతా. చిన్నప్పటి సంగతులు గుర్తుకొచ్చి నలుగురు ముఖాల్లో కొద్దిగా మార్పు వచ్చింది. భారతికి తండ్రితో కలిసి విజయవాడ మేనత్త కూతురు పెళ్లికి వెళుతూ ఉండగా జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. తండ్రి పక్కన కూర్చుని కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత తండ్రి బాగా అలసిపోయి ఉన్నాడేమో నిద్రలోకి జారుకున్నాడు. భారతి ఉత్సాహంగా బయటకు బస్ కిటికీల నుండి చూస్తున్నదల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరిదో చెయ్యి సీటు పక్క నుండి వచ్చి ఆమె భుజం మీదుగా చెయ్యి వేసి ఛాతీ మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కింది. అబ్బా, పెద్దగా అరవబోయిందల్లా నోటి మీద చెయ్యి వేసి ఆపుకుంది. బలవంతంగా ఆ చేతిని విదిలించింది. వెంటనే ముడతలతో నిండి ఉన్న ఆ చెయ్యి వెనక్కు వెళ్ళింది. ఇక స్థిమితంగా ఉండలేకపోయింది భారతి. గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటే అసహనంగా ముందుకు జరిగింది. తండ్రి కళ్ళు తెరిచి ఏమిటన్నట్లుగా చూశాడు. ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఓ 10 నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ ముందుకొస్తున్న చేతిని చూసి ఒళ్ళు జలతరిస్తుంటే ఇంకా ముందుకు జరిగింది. ఈసారి ఆ చేతికి 13 ఏళ్ల భారతి నడుం చిక్కింది. భారతికి పిచ్చి కోపం వచ్చింది. గట్టిగా చేతికి ఉన్న గోళ్లతో కసిగా గిచ్చింది. ఆ చెయ్యి చటుక్కున వెనక్కి వెళ్ళింది. నాన్న, నేను ఆ సీట్లోకి వస్తాను అంటూ తండ్రిని లేపింది. బస్సు దిగేటప్పుడు భయం భయంగానే వెనక సీట్లోకి చూసింది. 60 ఏళ్లు దాటిన మనిషి అదోలా చూస్తున్నాడు. స్కూలుకు వచ్చిన తర్వాత స్నేహితులకు చెప్పింది ఆ విషయం. పిన్నుతో గుచ్చేయాల్సింది, సుప్రజ కోపంగా అంది. చెయ్యి చేతికి తీసుకుని నోటితో గట్టిగా కొరికేయాల్సింది అంది రేఖ. ఆ క్షణం ఏమి తోచలేదే, బేలగా చూసింది 13 ఏళ్ల భారతి. అందరూ కూడా స్కూల్లో ఆడొచ్చిన ఆటలు చాలవన్నట్లుగా ఆదివారం నాడు పార్కుకు వెళ్ళేవాళ్ళు. పక్కింటి రామారావు అంకుల్కి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి బోల్డని ఆటలాడించేవారు. ఓ రోజు ఆటలాడి ఇంటికి వెళుతూ ఉంటే సుప్రజ, అంకుల్ చాలా చెడ్డవాడు కదూ అంది. ఏమైంది, మిగిలిన 3 అడిగారు. అయోమయంగా చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది 11 ఏళ్ల సుప్రజ. అప్పటి నుండి 4 పార్కుకు వెళ్ళటం మానేశారు. బాల్యంలోకి వెళ్ళి జుగుప్సతో నిండిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఇంతకీ ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎందుకు జ్ఞాపకం వచ్చాయి? రేఖను ప్రశ్నించారు. రేఖ కొద్దిసేపు మౌనంగా ఉండి, చెప్తాను ఇలా రండి అంటూ పడగదిలోకి దారితీసింది. లోపల బెడ్ మీద పడుకుని నిద్రపోతు ఉంది నేత్ర. పక్కనే కూర్చుని ఉన్న రేఖ భర్త రాహుల్ అందరినీ చూసి పలకరింపుగా నవ్వి బయటకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు నేత్ర లేదని చెప్పింది కదా రేఖ. ముగ్గురి మనసుల్లో ఏదో సందేహం. ఏమైందే, రేఖ చూపుడు వేలు నోటి మీద ఉంచుకుని మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేస్తూ నేత్ర దగ్గరకు నడిచింది. దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమిరింది. పక్కనే ఉన్న టీపాయ్ మీద ఉన్న మందులు చూపించింది. అందులో ప్రిస్క్రిప్షన్లో బిందు మాధవ్ చిల్డ్రన్ సైక్రియాట్రిస్ట్ అన్న పేరు చూసి 3 ఉలిక్కిపడ్డారు. అందరినీ మౌనంగా బయటకు నడిపించింది రేఖ. హాల్లో ఉన్న రాహుల్ పాపకు తోడుగా మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఓ 2 నెలలుగా పాప చాలా మూడీగా తయారైంది. స్కూల్కి త్వరగా తయారు కాకపోవటం, స్కూల్కి వెళ్ళనని మొరాయించటం, చదువు మీద శ్రద్ధ లేకపోవటం ఇవన్నీ చూస్తున్నామే కానీ ఇలాంటి కారణం ఉంటుందని ఊహించలేకపోయాం. తీరా కౌన్సిలింగ్కు తీసుకుని వెళ్తే విషయం తెలిసింది అంటూ రేఖ ఊపిరి పీల్చుకుంది. ఏమైంది రేఖ, భారతి ఆతృతగా అడిగింది. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఆటో ఎక్కించే బాధ్యత అక్కడ వాచ్మెన్ చూసుకునేవాడట. ఆటో రావటానికి 15 నుండి ఒక్కొక్కసారి 1/2 గంట టైం కూడా పట్టేదిట. ఆ సమయంలో చాక్లెట్ ఇస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేవాడట. చిన్నపిల్ల కావటంతో చెప్పటం కూడా తెలియని పిల్ల. స్కూలుకి వెళ్ళనని అనటం తప్పితే ఏమీ చెప్పలేకపోయింది అంది బాధగా. వెళ్ళి చితకబాదాల్సింది, పోలీసులకు అప్పగించాలి, సుప్రజ ఆవేశంగా అంది. రాహుల్ అదే పని చేశాడు, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు వాడు, చెప్పింది రేఖ. పసిపిల్ల 5 ఏళ్ళు కూడా నిండలేదు. పక్క పిల్లలు ఏదైనా వస్తువు లాక్కుంటేనే చెప్పడం తెలియని పిల్ల. ఇలాంటివి ఎంత డిప్రెషన్కు గురిచేస్తాయి. ఆడపిల్లలను చదివించాలి, వారిని మగవారితో సమానంగా ఉన్నతమైన పదవుల్లో చూడాలి అనుకుంటూ ఉంటే
ఈ నరరూప రాక్షసుల మాటేంటి? వారి నుండి ఎలా రక్షించుకోవటం? అందరి మనసుల్లో సన్నగా రంపంతో కోస్తున్నట్లుగా బాధ. దీనికి పరిష్కారం లేదా? సన్నని స్వరంతో అడిగింది భారతి. అందుకే మిమ్మల్ని పిలిపించాను, అంది రేఖ. ప్రశ్నార్థకంగా చూశారందరూ. మన చిన్నతనంలో మనకు కూడా ఇలాంటి జుగుప్సతో నిండిన అనుభవాలున్నాయి. ఆ రోజు మనం ఎవరికి చెప్పకపోవడానికి కారణం ఎన్నో భయాలు. ఎవరో ఏదో అనుకుంటారనో, స్కూలు మానిపిస్తారనో, కట్టడి చేస్తారనో, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏమంటారో అనే భయం. ఇవన్నీ కలిసి మనల్ని ఎలా నోరెత్తకుండా కట్టడి చేశాయో అవే భయాలు మన పిల్లల్ని కూడా భయపెడుతున్నాయి. మన పిరిగితనమే మన పిల్లలకు నూరిపోద్దామా? రేఖ గొంతులో ఆవేదన. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అందరి మనసుల్లో ఒకటే ఆలోచన. అమీర్పేట సెంటర్లో ఓ చిన్న ఆఫీసు, దానిమీద ఝాన్సీ లక్ష్మీబాయి చైల్డ్ కౌన్సిలింగ్ సెంటర్ అనే పెద్ద బోర్డు. నిర్వాహకులు అంటూ వరుసగా రేఖ, భారతి, సుప్రజ, సుజాతల పేర్లున్నాయి. హలో, చైల్డ్ కౌన్సిలింగ్ ఫౌండేషనే కదండి? అవును, చెప్పండి. ఆఫీసులో టేబుల్ ముందు కూర్చుని ఉన్న రేఖ ఫోన్ అందుకునంది. మా స్కూల్లో పిల్లలకి మీ కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకుంటున్నాము, శనివారం వస్తారా? అడిగారు అవతల నుండి. తప్పకుండా వస్తాం. టీచర్సు, పేరెంట్సు, పిల్లలు ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యేలా చూడండి. రేఖ ఫోన్ పెట్టి ఎదురుగా కూర్చున్న స్నేహితుల వైపు చూసింది. మరొక స్కూల్ నుండి ఆహ్వానం వచ్చింది, వెళ్తున్నాం, చిరునవ్వుతో అంది. మనం ఈ సెంటర్ పెట్టిన తర్వాత ఇది మూడో ఆహ్వానం, తప్పకుండా వెళ్దాం. శనివారం, ఆదివారం మాత్రమే మనం కౌన్సిలింగ్ క్లాసులకు వెళ్తున్నాం. మిగిలిన సమయాన్ని మన కుటుంబం, పిల్లల కోసం వినియోగిస్తున్నాం. ముందు మనకు ఆహ్వానం రావటమే జనంలో మార్పు వచ్చిందనటానికి సూచన, సుజాత దృఢంగా అంది. ఆ స్కూలు విశాలమైన ఆవరణలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, హెడ్ మాస్టరు, టీచర్లు అందరూ సమావేశమై ఉన్నారు. భారతి, సుజాత, సుప్రజ స్టేజి మీద కూర్చుని ఉన్నారు. రేఖ చేతిలో మైక్ ఉంది. చాలాసేపటి నుండి ఆమె మాట్లాడుతుంది అనటానికి సూచనగా ఆమె ముఖం ఉద్విగ్నంగా ఉంది. నుదుటి మీద చిరుచెమటలు అలుముకొని ఉన్నాయి. మీ మెడలో గొలుసు ఎవరైనా లాక్కుని వెళ్తూ ఉంటే అరవవు? నీ చేతిలో హ్యాండ్ బ్యాగో పర్సో ఎవరైనా బలవంతంగా తీసుకుంటూ ఉంటే కేకలు పెట్టవు? మరి నీ శరీరం మీద హక్కు నీది కాదా? చెయ్యేస్తే ఎందుకు అరవకూడదు? అక్కడ అదేదో నీ తప్పు అయినట్లుగా ఆలోచించడం ఎందుకు? పెద్దగా అరువు, పక్కకు జరుగు, నువ్వు నా మీద పడుతున్నావు, నన్ను తాకుతున్నావు అంటూ కేకలు పెట్టు. మైకులో రేఖ చెప్తున్న మాటలు పిల్లలు కళ్ళు విప్పార్చుకుని వింటున్నారు. సుప్రజ రేఖ చేతులని మైక్ అందుకుంది. ఆమె చూపులు పిల్లల తల్లిదండ్రుల వైపు మరలాయి. మీరు పిల్లల్ని గమనించండి. ఆ షాపు దగ్గరికి వెళ్ళము అనో, ఆ మాస్టర్ దగ్గర ట్యూషన్కి వెళ్ళననో, ఆ బస్సులో లేదా ఆటోలో వెళ్ళననో మీ అమ్మాయి చెప్తూ ఉంటే ఆలకించండి. చదువులో వెనకబడుతున్నా, మూడీగా మారుతున్నా గమనించండి. పిల్లలు ఇలాంటి ఇబ్బందికి గురవుతున్నామని చెప్పినప్పుడు అదేదో వాళ్ళు చేసిన తప్పులా రహస్యంగా ఉంచమని చెప్పకండి. ఎప్పుడైతే పేరెంట్స్ అలా చెప్తారో అప్పుడు వారు ఇలాంటి విషయాలను బయటకు ప్రకటించకూడదేమో అనుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మనసులో ఉంచుకుని మదన పడకుండా పైకి చెప్పేలా పిల్లల్ని తయారు చేయండి. రోడ్డు మీద, రద్దీ ప్రదేశాలలో, సినిమా హాళ్లలో, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే ఆఫీసుల్లో కూడా ఇలాంటి రాక్షసుల నుండి తమను తాము కాపాడుకునేలా చిన్నతనం నుండి వారికి ధైర్యాన్ని నూరిపోయండి. అన్నిటికంటే ముందు నా మెడలో గొలుసు వాడు లాక్కుంటున్నాడు అన్నంత క్యాజువల్గా, ఆ వ్యక్తి నా మీద చెయ్యి వేశాడు అని ధైర్యంగా చెప్పేలా తయారు చేయండి. పిల్లలు ప్రశాంతంగా బాల్యాన్ని ఆనందించాలంటే ఇలాంటి అవరోధాలు తొలగించాలి. సుప్రజ మైకు భారతికి అందించింది. భారతి కళ్ళు స్కూల్ పెద్దల వైపు తిరిగాయి. ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఉండగానే సరికాదు. ఏ దొంగతనమో, ఏ దుర్ఘటన జరిగినప్పుడు సీసీ కెమెరా పరిశీలించడం కాదు, వారానికి ఒకసారి కెమెరాలు నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తూ ఉండండి. ఏమాత్రం తేడా కనిపించినా నిఘా ఏర్పాటు చేయండి. నెలకోసారో లేదా రెండు నెలలకొకసారో ఇన్స్పెక్షన్ జరగటం మామూలే. చదువు ఎలా చెప్తున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారు అనే ప్రశ్నలతో పాటు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, మీ శరీరాన్ని అభ్యంతరకరమైన ప్రదేశాల్లో తాకి ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని కూడా కనుక్కోవాలి. అప్పుడే అలాంటి వ్యధవులు పిల్లలు బయటకు వ్యక్తం చేస్తే ఏమవుతుందోనని ఖచ్చితంగా భయపడతారు. పిల్లలు బయటకు చెప్పరనే ధీమా పోతుంది, దాంతో పిల్లలను తాకేందుకు భయపడతారు.
ఇవన్నీ సాధ్యమేనా అని ఆలోచించకండి. లేకపోతే మరికొన్నేళ్లకు స్త్రీలు పురాతన కాలంలోలాగా వంటింటికి పరిమితం కావటం జరుగుతుంది. అప్పుడు మరొక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, రాజా రామ్మోహన్ రాయలు గారు, సరోజిని నాయుడు గారు లాంటి వారు పుట్టుకు రావాలి. మరొకసారి స్త్రీ జనోద్ధరణోద్యమం జరగాలి. ఇదంతా జరగాలంటే ఎన్నేళ్లు పట్టాలి? అందుకే పరిస్థితి మన చేయి జారక ముందే జాగ్రత్త పడదాం. వారందరి స్వరాలు ఆ మైదానంలో గట్టిగా వినిపిస్తూ ఉంటే గాలి తరంగాలు ఆ అతివల వాదాన్ని దిగంతాలకు వినిపించాలి అన్నట్లుగా చెక్కచెక్క మోసుకొని పరుగులు తీస్తున్నాయి. తల్లిదండ్రులు నిశ్చింతగా తీసుకునే శ్వాస కూడా ఆ వాయు తరంగాలలో కలిసిపోయి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.